అండ్ వన్ మోర్ సంచలనం సార్, ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారిది నిన్న రిలీజ్ అయింది వన్ క్లిప్స్. అందులో కూడా స్టార్టింగ్లో ఎక్కడైతే అన్యాయం అక్రమాలు పెరిగిపోతాయి, నేను మళ్ళీ మానవుడిగా జన్మిస్తాను అన్న స్లోగన్తో స్టార్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్. ఎలా అనిపించింది ఆ సీన్ కానీ ఇవన్నీ చూసాక? ఆ మాట కొత్త మాట కాదమ్మా, ఆ కొత్త మాట ఎప్పటికప్పుడు శిక్షణార్థం, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణార్థం నేను ఉస్తాన్ గీతలో చెప్పింది. అది రకరకాలుగా మన సినిమాల్లో ఇవాళ కొత్త కాదు ఆ పదం వాడటం, అనేక సినిమాల్లో అనేక రకాలుగా వాడారు, ఇవాళ ఈ సినిమాలో వాడారు అంతే. అది కొత్తగా కనిపెట్టిన ప్రయోగము ఏమి కాదు, అది ఆల్రెడీ అనాదిగా వస్తున్న ప్రయోగమే. ఆ ప్రయోగాన్ని ఇప్పుడు దీనికి వాడారు. ఆ కథ అలాగ అన్యాయం జరుగుతూ ఉంటే హీరో వస్తాడు, అనేక సినిమాల్లో కూడా అలాగ హీరో రావడం, అన్యాయం జరిగినప్పుడు హీరో వస్తాడు, హీరో న్యాయం జరిగినప్పుడు కాదు కదా. అది మా అది మామూలు విషయం చూడాలి, డైలాగే ఉంది కానీ డైలాగ్ మామూలు డైలాగే చాలా సినిమాల్లో గతంలో వచ్చినాయి. గతంలో వచ్చిన యాంగిల్ అది, కొత్త యాంగిల్ ఏం కాదు, ఇన్వెన్షన్ ఏం కాదు, ఇన్నోవేటివ్ కాదు, అది ఆల్రెడీ ఉన్నదాన్ని వీళ్ళు ఇప్పుడు ఈ కథకు వాడుకున్నారు. ఈ కథ ఏంటనేది, అన్యాయం ఏంటి, అన్యాయానికి ఏ లెక్కలో ఎదుర్కొంటాడు కథ చూడాలి. ట్రైలర్ అయితే కనపడి కనపడకుండా, వినపడి వినపడకుండా బాగానే ఉంది చూడాలి. కనపడి కనపడకుండా వినపడి, అదే సార్ కొత్తగా చెప్పారు. అంటే మీకు ఎలా అనిపించింది, అసలు సినిమా ఎలా ఉండబోతుంది అని? అంటే ఇది భగత్ సింగ్ గారికి సంబంధించిన లైఫ్ స్టైల్ అనుకుంటున్నారా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ జోన్ లో మూవీ ఉండొచ్చు? భగత్ సింగ్ దాని యొక్క ఇన్స్పిరేషన్, అంతేగాని భగత్ సింగ్ పాత్ర కాదు, భగత్ సింగ్ యొక్క లైఫ్ స్టైల్ని ఇమ్యూన్ చేసుకుని చేసిన పాత్రగా భగత్ సింగ్ అయితే ఎలా ఉండదు, చాలా కత్తి మీద సాము అది. భగత్ సింగ్ అని పెట్టి దాని మీద కత్తి మీద సాము అది, ఆ కత్తి మీద సాము ఎంత బాగా తీశారో, ఎంత బాగా హ్యాండిల్ చేశారో చూడాల్సిన విషయం. అది ఈజీగా, ఎందుకంటే భగత్ సింగ్ అన్న పేరుకు ఒక ఒక పౌరుషం, అటు భగత్ సింగ్ అని ఒక మేషాలుగా ఒక పౌరుషము, ఒక దేశభక్తి, ఒక ఇది ఉంటుంది. సో దాన్ని ఏ కారణంలో ట్రీట్ చేశారు, అది లోకల్ పాలిటిక్స్కి ట్రీట్ చేశారా, లేదా ఇది ఒక జనరల్ ఇష్యూగా దాన్ని చేశారా, ఆల్ దీస్ థింగ్స్ చూడాలి. కత్తి మీద సామది ఎంత బాగా చేశారో చూడాలి, చూసి మనం ఉండే అలవోకగా ఏదో చెప్పేయటం కాదు, చూసి